విశాఖ జిల్లా అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ పిలుపుకు స్పందించి అనకాపల్లి పట్టణంలోని జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి ఎంఎస్ రావు ఫ్యాషన్ మాల్ యాజమాన్యం 2 లక్షలు మరియు ముప్పన సిల్క్స్ అధినేత ముప్పన సుబ్రహ్మణ్యం 2 లక్షల రూపాయలు చెక్కును ఆర్థిక సహాయంగా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయంలో అనకాపల్లి గౌరవ శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ హాస్పిటల్ మౌలిక సదుపాయాలకు తన వంతు కృషిగా ఆర్థిక సహాయం అందించిన ఎంఎస్ రావు ఫ్యాషన్ మాల్ మరియు ముప్పన సిల్క్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జిక్కుల సీతారామారావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, వైకాపా పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, వైకాపా నాయకులు పీలా రాంబాబు, పలకా రవి, ఎన్టీఆర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. గతంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఇప్పుడు మన ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నటువంటి 50 ఆక్సిజన్ బెడ్స్ పాటు మరో 25 ఆక్సిజన్ బెడ్స్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మొన్న గత శనివారం నుంచి మరో 25 బెడ్స్ని అందుబాటులోకి తీసుకుని రావడం, మొత్తం ఇప్పుడు 75 బెడ్స్ వరకు అనకాపల్లి హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్స్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకుని రావడం, దానికి ఇప్పటికే చాలామంది సహకారాన్ని అందించడం, చాలా కంపెనీలు ముందుకొచ్చాయి, ఎంతో దాతృత్వంతో ముందుకొచ్చి ఈరోజు హాస్పిటల్కి కావాల్సినటువంటి కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ విషయంలో ముందుకొచ్చి తోడ్పాటును అందించారు. అవన్నీ కూడా మీ అందరి సమక్షంలో చేశాం. ఈరోజు కూడా అనకాపల్లి పట్టణానికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి షాపింగ్ మాల్ వారు సోదరులు ముత్యాల సుబ్బారావు గారు, ఎంఎస్ రావు షాపింగ్ మాల్ వారు, అలాగే సోదరులు సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ మన ముప్పన సిల్క్స్ సుబ్రహ్మణ్యం గారు చెరో 2.5 లక్షల రూపాయలు అంటే దాదాపు ఇద్దరు కలిసి 4 లక్షల రూపాయలు చెరో 2 లక్షల రూపాయలు హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గారికి అందించడం జరిగింది. ఈరోజు ఒక మంచి శుభ పరిణామం. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆరోగ్యం గురించి, వారి తాలూకా ఆరోగ్య శ్రేయస్సు గురించి మన వంతు సహకారంగా సమాజంలో ఏదో చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి వారికి హృదయపూర్వకంగా అనకాపల్లి ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ